हेलो एवरीवन वेलकम बैक टू यूट्यूब चैनल सिरीसय्य ब्लॉग्स ना पेरु सिरीशा एंड ई रोजु वच्चेसि सैटरडे अन्नमाट ई रोजु रेप कल्पि वीकेंड व्लॉग चेद्दामु अनेसि वीडियो स्टार्ट चेसानु एंड ई रोजु वीकेंड काबट्टि मा हस्बैंड कूडा खाली उंटुंदि कदा सो एलागो विन्नगाडिकि स्नाक्स चेयालन्नमाट स्कूल कु वेल्तुंदि कदा सो दानि कोसम कोन्नि ग्रोसरी षापिंग चेद्दामु अनेसि इप्पुडु वेल्तुन्नामु टाइम वच्चेसि 5 अवुतुंदि एंड वच्चिन तर्वात एमैना टाइम उंटे पार्क कु वेल्तानु लेदंटे इंका रेप वेल्लेसि रेपे आ चक्रालु मुरुकुलु अंटारु कदा सो अवि चेद्दामु अनेसि अयिते अनुकुंटुन्नानु सो इदी व्लॉग वच्चेसी सो वीकेंड व्लॉग चेस्तुन्नानन्नमाट ई व्लॉग मीकु नच्चिनट्लयिते प्लीज वीडियो को लाइक चेयंडि अलागे चैनल की सब्सक्राइब चेसुकोंडि सो इंका लेट चेयकुंडा व्लॉग अयिते कंटिन्यू चेसेदां पदंडि एंड मेमैते रत्नदीप दग्गरिकि अयिते वच्चेसामु अंड टाइम वच्चेसि 4:30 अला अयिपोयिंदन्नमाट वच्चेसरिकि अंड रागाने विन्नगाडु वाळ्ळ डाडीनि ट्रालि दग्गरिकि तीसुकेल्लिंदन्नमाट सो विन्नम्मकि चाला इष्टमु गुर्तुपड़ुतू उंटुंदि सूपर मार्केट कि रागाने दानि दग्गरिकि वेळ्ळि तीसुकोनि रावालि कूर्चोवाली अनेसि सो अंदुकनेसि तनु कूर्चुंदन्नमाट अंड नेक्स्ट वच्चेसि तन कोसम चाकोस् तीसुकुंटुन्नानु सो पेद्ददि एंदुकनेसि कोंचेम मीडियम सैज अयिते तीसेसुकुन्नानु सो स्टार्टिंगे विन्नगाडि चाकोस् अयिते अयिपोयिंदन्नमाट नेक्स्ट वच्चेसि टी पौडर कूडा अयिपोयिंदि नेनु मुंदुगाने लिस्ट् अंता प्रिपेर चेसुकोनि वच्चेसानु बादम मिल्क తీసుకో ఆంటీ చాకో తీసుకో తీసుకో బాదం మిల్క్ తీసుకునే దాని బట్టి లాస్ట్ ఇట్ నుంచి ఒక పెల్పు ఇంకా బాదం మిల్క్ ఏం దాస్ పెట్టుకున్నారు అమ్మా లేదా అది దమినా ఇక్కడ దాగొద్దు వావ్ బాదమేమో బాదము వెనిలా అంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంది మమ్మీ ఓట్స్ ఏం షుగర్ మినపప్పు ఆట ఉంది బిస్కెట్స్ వద్దా విన్నగాడికి నా మమ్స్ మ్యాజిక్ బానే ఉంది दीमा ब्लू दी फाइव वस्ते कदे ब्लू दीकमा आरेंज बाय वन गेट वन चाकी हाँ 22 फाइव स्टार ये भी फाइव स्टार 200 उन तक मुझे कुछ नहीं आना मेरे ये 5 रुपीस मानिक अंड अलागे इक्कड़ गुलाब जामुन चूपिस्तुन्नानु कदा इदि वच्चेसि 300 रूपीस उंदन्नमाट बट मनं चेसुकुंटे मनकु बाय वन गेट वन वस्तुंदि अलाने चाला कूडा वस्तायि अनेसि मेमु अयिते तीसुकोलेदु मरि अट्ला क्याप उंदिगा నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తూ ఉన్నానంటే మీరు బ్యాక్ గ్రౌండ్ లో వినే వింటారు సాంగ్స్ వస్తూ ఉన్నాయన్నమాట ప్లే చేస్తున్నారు సో అందుకనేసి అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి స్టిక్కర్స్ చూపిస్తూ ఉన్నాను కదా సో ఇది వచ్చేసి 100 రూపాయస్ అలా ఉన్నన్నమాట ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ చిన్న పిల్లల క్లిప్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి నెయిల్ రిమూవర్ కూడా చూస్తున్నాను మా హస్బెండ్ తీసుకోమని చెప్పారన్నమాట వినిగాడు సోఫా మీద పెన్నుతో గీస్తూ ఉంది సో అవి పోతాయంట సో తను తీసుకోమంటే నేను చూస్తూ ఉన్నానన్నమాట అండ్ దాంతో పాటు ఇక్కడ వచ్చేసి పూజ సామాన్లు కూడా అయిపోయాయి కొన్ని అండ్ కర్పూరము
అండ్ కడ్డీలు అండ్ దాంతోపాటు ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా తీసుకొని అయితే ఇంకా వచ్చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మెయిన్గా నేను సూపర్ మార్కెట్కి వచ్చింది విన్నిగాడికి స్నాక్స్ చేద్దాము అనేసి దానికోసం వచ్చాను అనమాట. సో దానికోసం ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్ చిన్న చిన్న బాక్స్ కూడా చూస్తూ ఉన్నారనమాట తనకి ఏదో అవసరం ఉంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా మురుకులు చేద్దాము అనుకున్నాను, అందుకనేసి బేసన్ అలాగే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. సో తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం కాబట్టి చేయడము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ ఇలా తక్కువగా దొరుకుతాయి, ఎక్కువ క్వాంటిటీ ఉన్నవే పెడుతూ ఉంటారనమాట. సో అదొక్కటే చిన్న మైనస్ ఇక్కడ. సో అందుకే కొన్ని ఐటమ్స్ తీసుకోవడమే వదిలేసాను నేను. అండ్ ఫైనల్లీ నాకు బై వన్ గెట్ వన్ ఒక్క ఐటమ్ దొరికిందనమాట, అది కూడా డేట్స్. సో చాలా తక్కువ అనిపించాయి బై వన్ గెట్ వన్, ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అనిపించింది బట్ ఈసారి తక్కువ అనిపించాయి. సో బై వన్ గెట్ వన్లో వస్తే నేను మ్యాక్సిమం యూజ్ అయ్యాయి ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ అలాగే జీడిపప్పు తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కూడా తీసుకున్నాను. ఎప్పుడు వచ్చినా సరే నేను పన్నీర్ని అస్సలు స్కిప్ చేయనన్నమాట. సో ఖచ్చితంగా పన్నీర్తో వెళ్ళాల్సిందే, ఎందుకంటే మేము వచ్చినప్పుడు మాత్రమే తెచ్చుకుంటూ ఉంటాము పన్నీరు సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు. అండ్ దాంతోపాటు స్నాక్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ దగ్గర ఇలా ఐస్ క్రీమ్స్ కనిపించాయన్నమాట, జస్ట్ అలా షూట్ చేస్తూ ఉన్నాను. సమ్మర్ కాబట్టి సో ప్రాబ్లం లేదు తినొచ్చు, కాకపోతే మేమైతే తీసుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ విన్నాం అయితే బిల్లింగ్ వేయగానే స్టార్ట్ చేసింది తినడము. అండ్ మా బిల్లింగ్ అయితే ఇలా అవుతూ ఉందన్నమాట. అండ్ ఇందులో కొన్ని స్కిప్ చేయాల్సి వచ్చింది, కొన్ని సార్ట్అవుట్ చేసి మిగతావి తీసుకున్నామన్నమాట. సో ఎక్కువగా యూజ్ అయ్యేవి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి రాగానే ఇవన్నీ కూడా సర్దేసుకోవాలి. సూపర్ మార్కెట్కి వెళ్ళింది ఒక లెక్క అయితే సర్దేసుకోవడం ఇంకొక పెద్ద పని అనమాట. అండ్ ఇంకా ఆ రోజు ఏమీ చేయలేదు. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా నేను మురుకులు స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ అలా. అండ్ హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాను బట్ బేసన్ వచ్చేసి నేను 3/4 మాత్రమే వేసుకున్నాను అనమాట. సో హాఫ్ హాఫ్ ఎందుకు అనేసి అవి అలా క్వాంటిటీ తీసుకున్నాను. అండ్ ఇందులో కొంచెం నువ్వులు అలాగే కొంచెం కారము సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడనంత. కొంచెం క్వాంటిటీ తెలీదు సో నేను నార్మల్గా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా వాము కూడా నలిపి వేసుకున్నాను, సో డైజెస్ట్ అవుతుంది అలాగే బాగుంటుంది, చిన్నపిల్లలకి ఎక్కువగా వాము పెడితే బాగుంటుందనేసి కొంచెం ఎక్కువగానే వేశాను. అండ్ ఇదంతా మిక్స్ చేసేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇందులోనే సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని తర్వాత వాటర్తో కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఇలా నేను కలుపుతూ ఉంటే మా హస్బెండ్ అక్కడ నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. అండ్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకున్నాను. అండ్ ఫైనల్లీ నేనైతే పిండి కలిపేసుకున్నాను, కొంచెం గట్టిగా అనిపించింది వేసేటప్పుడు తెలిసింది. అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ మళ్ళీ నేను వేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ ఉండాలి దేనికైనా. అండ్ అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉండాలి అంటారనమాట, ఇలా పిండి వంటలు చేసుకునేటప్పుడు వాళ్ళు ఉంటే మనకు మంచిగా చెప్తూ నేర్పిస్తూ ఉంటారు కదా. సో ఫైనల్లీ ఆయిల్ కూడా కాగేసింది, దిష్టి కూడా తీసేసి సో నేనైతే స్టార్ట్ చేశాను. కొంచెం పిండి వేసి తర్వాత ఇంకా మురుకులు అయితే వేసేస్తున్నాను. ఫైనల్లీ వచ్చేసాయి. కాకపోతే కొంచెం ప్రాబ్లం ఏంటి అంటే మనం వేస్తూ ఉన్న తర్వాత పేలుతూ ఉందన్నమాట కొంచెం కొంచెం పిండి, ఆయిల్ చిన్న చిన్న చుక్కలు వస్తూ ఉన్నాయి. సో అది కొంచెం భయం వేసింది, అందుకే మా హస్బెండ్ అలా ప్లేట్ పెడుతూ ఉన్నారనమాట. నేను వేస్తూ ఉన్నాను, తను పిండి పెట్టి ఇస్తూ ఉన్నాను, తను వేస్తూ ఉన్నారనమాట. అయిపోయేంత వరకు హెల్ప్ చేశారు. సో ఫస్ట్ టైం చేశాను, సో తను కూడా హెల్ప్ చేశారనమాట. దాంట్లో చూశారు కదా అలా ప్లేట్ పట్టుకొని చేసినంతసేపు అలానే చేస్తూ ఉన్నాము బట్ ఏదో తక్కువైపోయిందని అర్థమైందనమాట. దాంతో ఫైనల్లీ మాది ఒక 1.5 అవర్ తర్వాత 1 కేజీ పిండితో మురుకులు అయితే చేసేసాము. సో సక్సెస్ఫుల్గా వచ్చేసాయన్నమాట. సో ఇన్ని అయిపోయాయి అండ్ గిన్నెలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ నానబెట్టాలి. అలా మా మురుకులు అయితే చేసుకున్నాము. అండ్ ఈవినింగ్ అవగానే విన్నగాడు కూడా లేచిందనమాట. సో తను లేవగానే నేను మురుకులు ఇచ్చేసాను, తను హ్యాపీగా తింటుంది. నెక్స్ట్ అయితే పార్క్కి వెళ్ళిపోతాము. చాలు చాలు, అదొక్కటి, అవన్నీ అవసరం లేదు. అది వద్దులే, దా వచ్చే టైం అవుతుందిరా పార్క్కి వెళ్దాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది, మేమైతే పార్క్కి వెళ్తున్నాం. ఒక 20-30 మినిట్స్ అలా ఆడుకొని వచ్చేస్తాము. ప్రియాన్షి ప్రియాన్షి
एंड अवन्नी अयिपोगाने मेमैते पार्क कु वच्चेसामु आ रोज संडे काबट्टी फुल रश उंदि पार्क नार्मल गा वीक डेस अयिते अंतगा एवरु उंडरु साटर्डे संडेस एक्कुवगा वस्तारन्नमाट पिल्ललु अलागे पेरेंट्स अंदरू वच्चेसि चेस्तू उंटारु आडिस्तू उंटारु सो इंका नेनैते ना पनि अयिते स्टार्ट चेसेसानु नेनु ओक 30-40 मिनिट्स चेस्तू उंटाननमाट अन्नी एक्सर्सैजेस चेस्तू उंटानु अंड मा हस्बेंड विन्नी गाडु आडुकुंटू उंटारन्नमाट विन्नी नडिपिस्तू उंटाडु मा हस्बेंड सो अला नेनैते ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను అలాగే ఒక్కొక్కసారి విన్నీగాని చూస్తూ ఉంటాను అన్నమాట అలా అన్నీ అయిపోయిన తర్వాత నేను ఒక 2 రౌండ్స్ వాకింగ్ చేశాను ఎప్పుడు చేయను ఆ రోజు ఎందుకో చేయాలనిపించింది అన్నమాట సో అండ్ తర్వాత విన్నీగాడు అయితే ఆడుకుంటూ ఉంది నేను ఇంటికైతే వచ్చేసాను వాళ్ళిద్దరు 20 మినిట్స్ ఉండేసి వచ్చారన్నమాట ఇది మా వీకెండ్ బ్లాగ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై హావ్ ఏ నైస్ డే